కరీంనగర్ లోని ఐటీ టవర్ డైలీ వాటర్ సప్లైని రెండు మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు నగర శివార్లోని ఉజ్వల పార్కు సమీపంలో నిర్మించిన ఐటీ టవర్ లో అన్ని హంగులతో సౌకర్యాలు కల్పించామన్నారు తెలంగాణ రాష్టంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ఐటీకి కేంద్రంగా నిలవబోతుందని చెప్పారు కరీంనగర్ శివారులోని ఐటీ టవర్ అర్బన్ భగీరథ ఎంబీఆర్ ట్యాంకును రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు ఐటీ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు టవర్లోని ఐదు అంతస్తుల్లో మంత్రి తిరిగి ఐటీ శాఖాధికారులు మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలిచ్చారు ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు ఇప్పటికే పదిహేను కంపెనీలతో ఎంఓయూ పూర్తయిందని ప్లగ్ అండ్ ప్లే పద్ధతి ద్వారా ఆయా కంపెనీలు తమ తమ పనులు చేసుకోవచ్చన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐటీకి కేంద్రంగా హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నిలవబోతోందని అన్నారు కరీంనగర్ బిడ్డలు ఉపాధి కోసం వలసపోయే పరిస్థితి లేకుండా ఐటీ టవర్ ఉపయోగపడుతుందని చెప్పారు కరీంనగరానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన ఐటీ టవర్ నిత్యం తాగునీటి కార్యక్రమం ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయన్నారు మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ క్రాంతి ఐటీ శాఖాధికారులు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు